ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం కలుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించుటకు విచ్చేసిన కమిషనర్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మంచి అధికారులు ఉన్నారని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్సీసీ నిమ్మగడ్డ మాట్లాడుతూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సంతృప్తి కలుగుతుందని ఉత్తమ ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. పరిపాలన సమైక్యంగా జరగడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలమన్నారు. ప్రజలందరూ ఒకే మాటపై నిలబడి గ్రామ అభివృద్ధి దిశగా ఆలోచించి చేసే ఏకగ్రీవాలు ఆమోదయోగ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సరళిని పరిశీలించుటకు జిల్లాలో పర్యటన చేస్తానని కమిషనర్ తెలిపారు. సున్నితమైన గ్రామాలను గుర్తించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా 1991లో పనిచేశానని, పనిచేసిన జిల్లాలో సమీక్షకు రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏర్పాట్లు పరివేక్షించడం, ఈ ఏర్పాట్లు కూడా చాలా సంతృప్తిగా ఉండటం కూడా నేను గమనించాను. జిల్లా కలెక్టరు ఎస్పి గారు అమిత్ కలెక్టర్ నివాస్ గారు వారు చాలా పకడ్బందీగా పద్ధతిగా వ్యవస్థాగతంగా చక్కగా మంచి ఏర్పాట్లు చేశారు. నాకు పూర్తి భరోసా కూడా ఇచ్చారు. మిగతా జిల్లాల కంటే మనకున్న మానవ వనరులు ఇట్లాంటి కొరత దృష్ట్యా ఇక్కడ పని భారం కూడా ఎక్కువ ఉంటుంది. అది ఒక పెద్ద సవాల్. మరి ప్రభుత్వ ఉద్యోగులు రెండు విడతలుగా ఈ ఎన్నికల విధులు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. నేను ఇది కూడా వాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్. మా నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని, కాకపోతే కొంచెం పెద్ద ఉద్యోగిని. మరి ప్రభుత్వ ఉద్యోగులే ఈ బాధ్యత ఎన్నికలు నిర్వహించడం అనేది మేము తీసుకోక పరిపాటి తప్పదు. ఇట్లాంటి సందర్భాల్లో శక్తికి మించి ప్రతిభను, శక్తికి మించి అకుంఠిత దీక్షను మన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వ్యవస్థాపరంగా మనం సమాజపరంగా కూడా బలంగా ఉన్నాం. ఇది నిర్విదాంశం. నాకు ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో ప్రతిభావంతులైన అధికారుల్ని శ్రీకాకుళం జిల్లాలో చూడటం అనేది నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే రాష్ట్రంలో మారుమూలు ఉన్న జిల్లాల్లో ఎవరో ఒకరిని పోస్ట్ చేద్దామనేది కాకుండా ప్రతిభావంతులైన పనితనం ఉన్న అధికారులను ఎంపిక చేస్తే ఆ జిల్లాల్లో కూడా గణనీయమైన మార్పు వస్తుంది. ఈ దృక్పథం ప్రభుత్వం గమనించడం చేతే ప్రతిభావంతులైన అధికారుల్ని జిల్లా అధికారులుగా పంపడం అనేది నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం. ఎలక్షన్ కమిషన్ గురించి నేను ఒకటి రెండు విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఒకటి యునానిమస్ ఎలక్షన్స్, జనరల్గా ఇంకో కొన్ని జనరల్ విషయం కూడా ఒక్క విషయం అలా దాని గురించి అలా స్పృశించి మిగతా విషయాల్లో కూడా వస్తాను. రాజ్యాంగం లో నుంచి వచ్చినవే ఈ వ్యవస్థలు, రాజ్యాంగం నిర్ణయించినవే ఈ వ్యవస్థలు. ప్రతి వ్యవస్థకి రాజ్యాంగం ఒక 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 నిర్దిష్టమైన నిర్దేశం చేసింది. వాళ్ళ విధుల గురించి కానీ వాళ్ళ బాధ్యతల గురించి కూడా. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి అధికారాలు ఉన్నాయి.